విద్యార్థులు, నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదూ? అడగమంటారా? మనం తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? బస్సు, కారు, రైలు, విమానం మొదలగునవి ఉపయోగిస్తాం. వీటిని ఏమంటారు? రవాణా సాధనాలు అంటారు. మనం ఇక్కడి నుండి ఢిల్లీలో గల మన బంధువులకు ఏదైనా విషయాలను తెలియజేయాలంటే ఏం ఉపయోగిస్తాం? లెటరు, ఫోను, టెలిగ్రామ్, ఈమెయిల్ మొదలగును ఉపయోగిస్తాం. వీటిని ఏమంటారు? సమాచార సాధనాలు. ఈరోజు మనం రవాణా మరియు సమాచార సాధనాల గురించి నేర్చుకుందాము. భూగోళ శాస్త్రము, రవాణా మరియు సమాచార సాధనాలు. రవాణా మరియు సమాచార సాధనాలు. రవాణా నాలుగు రకాలు. ఒకటి, రైలు మార్గాలు. రెండు, రోడ్డు మార్గాలు. మూడు, జలమార్గాలు. నాలుగు, వాయు మార్గాలు. మొదటగా రైలు మార్గాల గురించి నేర్చుకుందాము. రైలు మార్గాలు మూడు రకాలు. ఒకటి, బ్రాడ్ గేజ్ రైలు మార్గం. ఇందులో పట్టాల మధ్య దూరం 1.69 మీటర్లు. రెండవది, మీటర్ గేజ్. ఇందులో పట్టాల మధ్య దూరం 1 మీటర్. నారో గేజ్, ఇందులో పట్టాల మధ్య దూరం 0.77 మీటర్లు, లేదా దీనినే 77 సెంటీమీటర్లు అని కూడా అనవచ్చు. బ్రాడ్ గేజ్, ఇది రెండు పట్టాల మధ్య దూరం 1.69 మీటర్లు. ఇది మీటర్ గేజ్. ఇందులో రెండు పట్టాల మధ్య దూరం 1 మీటర్ ఉంటుంది, లేదా 100 సెంటీమీటర్లు. ఇది మీటర్ గేజ్. మీటర్ గేజ్ రైల్వే మార్గం ఇది. నారో గేజ్. నారో గేజ్ ఇప్పుడు భారతదేశంలో చాలా తక్కువ ప్రదేశాలలో మాత్రమే ఉంది. తక్కువ దూరాలకు ఇలాంటివి ఉపయోగిస్తారు.
నారో గేజ్ పర్వత ప్రాంతాలలో తక్కువ మందిని తక్కువ దూరం తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. డల్హౌసీ కాలంలో మొదటి రైలు మార్గం 34 కిలోమీటర్ల దూరం మన దేశంలో 1853లో ముంబై నుండి థానా వరకు వేయబడింది. డల్హౌసీ భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి. అది ముంబై, అది థానే. ముంబైకు థానేకు మధ్యలో వేయబడినటువంటి రైలు మార్గం భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం. ఇది 34 కిలోమీటర్ల దూరం ఉంది. భారత రైల్వేలు ముందు సవాళ్ళు కూడా కలవు. బ్రిటిషు వారి కాలంలో ప్రారంభించబడిన ఈ రైల్వేలు ఇప్పుడు అధునాతన పద్ధతులను అనుసరించే ప్రయత్నంలో రెండు సవాళ్లను ప్రధానంగా ఎదుర్కొంటున్నది. అది ఒకటి విద్యుదీకరణ, రెండు గేజ్ మార్పిడి. విద్యుదీకరణ అంటే ఎలక్ట్రిఫికేషన్ చేయడం, అంటే విద్యుత్తుతో ప్రయాణం చేసే రైలు మార్గాలను ఏర్పాటు చేయడం. అంటే అంతకుముందు బొగ్గుతో నడిచే రైలు మార్గాలు ఎక్కువగా ఉండేవి, వాటి స్థానంలో విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడం ఇప్పుడు భారత ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సవాలు. విద్యుదీకరణ ఆవశ్యకత. ఇంధన ఖనిజాలు పరిమితం. ఇంధన ఖనిజాలైనటువంటి బొగ్గు, పెట్రోలియం, లిగ్నైట్, సహజ వాయువు ఇవి పరిమితంగా ఉన్నాయి. ఇంధన ఖనిజాలు విలువైనవి. ఒకసారి వీటిని వాడినట్లయితే మళ్ళీ వాటిని మనం తిరిగి పొందలేం. ఇవి పునఃపూరకము కావు. ఉపయోగించిన తర్వాత మళ్ళీ వాటిని పొందే అవకాశం లేదు. కావున విద్యుదీకరణ చేపట్టాలి. అంటే నేలబొగ్గు, పెట్రోలియం ఇలాంటివి తరిగిపోయే వనరులు. కాబట్టి విద్యుదీకరణ పనులు మనం తప్పకుండా చేపట్టాలి. రెండవది గేజ్ మార్పిడి. వివిధ గేజ్ల నిర్వహణ కష్టంగా ఉంటుంది. రవాణా అసౌకర్యం ఇవి లాభదాయకం కావు. మార్పిడికి సమయం పడుతుంది. కాబట్టి భారత రైల్వేల ముందున్న సవాళ్ళలో గేజ్ మార్పిడి కూడా ఉంది. గేజ్ ఇవి మీటర్ గేజ్, నారో గేజ్లు, వీటిని తప్పకుండా మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదే గేజ్ మార్పిడి. భారతదేశంలో రైల్వేలను నిర్వహించడానికి భారత ప్రభుత్వం కొన్ని రైల్వే జోన్లుగా విభజించింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే మండలం, ప్రధాన పరిపాలనా కేంద్రాలు. తూర్పు రైల్వే మండల ప్రధాన పరిపాలనా కేంద్రం కోల్కతా. పశ్చిమ రైల్వే మండలం ప్రధాన పరిపాలనా కేంద్రం ముంబై చర్చిగేట్. ఉత్తర రైల్వే మండల ప్రధాన పరిపాలనా కేంద్రం ఢిల్లీ. దక్షిణ రైల్వే చెన్నై. మధ్య రైల్వే ముంబై. తూర్పు మధ్య రైల్వే హాజీపూర్. పశ్చిమ మధ్య రైల్వే జబల్పూర్. ఉత్తర మధ్య రైల్వే అలహాబాదు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాదు. ఆగ్నేయ రైల్వే కోల్కతా. నైరుతి రైల్వే బెంగళూరు.
వాయువ్య రైల్వే జైపూరు, ఈశాన్య రైల్వే గోరఖ్పూర్, తూర్పు కోస్తా రైల్వే భువనేశ్వర్, ఈశాన్య సరిహద్దు రైల్వే మాలిగావ్, రైల్వే మండల ప్రధాన పరిపాలనా కేంద్రాలను మనం మ్యాప్ నందు పరిశీలిద్దాం. తూర్పు రైల్వే కోల్కతా, పశ్చిమ ముంబై, ఉత్తర ఢిల్లీ, దక్షిణ చెన్నై, మధ్య రైల్వే మండల ప్రధాన పరిపాలనా కేంద్రం ముంబై వీటి, తూర్పు మధ్య రైల్వే మండల ప్రధాన పరిపాలనా కేంద్రం హాజీపూర్, పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన పరిపాలనా కేంద్రం జబల్పూర్, ఉత్తర మధ్య రైల్వే అలహాబాదు, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాదు, ఆగ్నేయ రైల్వే కోల్కతా, నైరుతి రైల్వే బెంగళూరు, వాయువ్య రైల్వే జైపూర్, ఈశాన్య రైల్వే గోరఖ్పూర్, తూర్పు కోస్తా రైల్వే భువనేశ్వర్, ఈశాన్య సరిహద్దు రైల్వే మాలేగావ్. ఇవి భారతదేశంలో గల ప్రధాన పరిపాలనా కేంద్రాలు, రైల్వే మండలాలు, వాటి వివరాలు. రైలు మార్గాల నిర్మాణానికి అనుకూల అంశాలు గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. రైలు మార్గాలు నిర్మించడానికి సమతల స్థల ఆకృతి ఉండాలి, అధిక జనసాంద్రత ఉండాలి, వాణిజ్య కేంద్రాలు అందుబాటులో ఉండాలి, వ్యవసాయ ఉత్పత్తి కేంద్రాలు ఉండాలి, ఖనిజ ఉత్పత్తి కేంద్రాలు ఉండాలి, పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు రైలు మార్గాల నిర్మాణం అనుకూలంగా ఉంటుంది. రైల్వేల నిర్వహణకు అననుకూలమైన అంశాలు. ఒకటి పర్వత శ్రేణులు, రెండు హిమాలయాలు, మూడు ఎడారి ప్రాంతాలు, నాలుగు దట్టమైన అడవులు, ఐదు డెల్టాలు. ఈ ప్రదేశాలలో రైల్వేలను నిర్మించడం చాలా కష్టం. కాబట్టి వీటిని రైల్వేల నిర్వహణకు అననుకూలమైన అంశాలు అంటారు. రాష్ట్రాల వారీగా రైల్వే లైన్ల విస్తరణను మనం గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్లో 8,917 కిలోమీటర్లు, మధ్యప్రదేశ్లో 5,904 కిలోమీటర్లు, రాజస్థాన్లో 5,826 కిలోమీటర్లు రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. మహారాష్ట్రలో 5,440 కిలోమీటర్లు, బీహార్లో 5,315 కిలోమీటర్లు, గుజరాత్లో 5,281 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ నందు 5,086 కిలోమీటర్ల రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. రైల్వే లైన్లు లేనటువంటి రాష్ట్రాలు మేఘాలయ, సిక్కిం. మేఘాలయ,
సిక్కిం ఇక్కడ రైల్వే లైన్లు అసలే లేవు. తర్వాత రోడ్డు మార్గాలు, రోడ్డు మార్గాలు, రహదారులు ఐదు రకాలు. అవి ఒకటి జాతీయ రహదారులు, రెండు రాష్ట్ర రహదారులు, మూడు జిల్లా రహదారులు, నాలుగు గ్రామ రహదారులు, ఐదు సరిహద్దు రహదారులు. ఇవి రహదారులు. జాతీయ రహదారుల గురించి మొదటగా నేర్చుకుందాం. జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాష్ట్రాల రాజధానులు, ఓడరేవులు, పట్టణాలు, నగరాలను ఈ జాతీయ రహదారులు కలుపుతాయి. ఏడవ నంబర్ జాతీయ రహదారి పొడవైనది. దీని పొడవు 2325 కిలోమీటర్లు. మన రాష్ట్రంలో ఐదవ నంబరు, 7, 9 మరియు 16 నంబరు జాతీయ రహదారులు పోతూ ఉన్నాయి. జాతీయ రహదారులు రహదారి నంబరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. ఒకటవ నంబర్ జాతీయ రహదారి శ్రీనగర్ నుంచి ఢిల్లీ వరకు. రెండవ నంబర్ జాతీయ రహదారి ఢిల్లీ నుంచి కోల్కతా వరకు. మూడవ నంబర్ జాతీయ రహదారి ఆగ్రా నుంచి ముంబై వరకు. నాలుగవ నంబర్ జాతీయ రహదారి ముంబై నుండి చెన్నై వరకు. ఐదవ నంబర్ జాతీయ రహదారి చెన్నై నుంచి కోల్కతా వరకు. ఆరవ నంబర్ జాతీయ రహదారి కోల్కతా నుంచి ముంబై వరకు. ఏడవ నంబర్ జాతీయ రహదారి వారణాసి నుంచి కన్యాకుమారి వరకు. ఎనిమిదవ నంబర్ జాతీయ రహదారి ఢిల్లీ నుంచి ముంబై వరకు. తొమ్మిదవ నంబర్ జాతీయ రహదారి ముంబై నుంచి విజయవాడ వరకు. ఈ జాతీయ రహదారులు మ్యాప్ నందు మనం గమనిద్దాం. ఒకటో నెంబర్ జాతీయ రహదారి శ్రీనగర్ నుంచి ఢిల్లీ వరకు, ఇది శ్రీనగర్. శ్రీనగర్ నుంచి ఒకటో నెంబర్ జాతీయ రహదారి జమ్మూ మీదుగా ఢిల్లీ వరకు. రెండవ నెంబర్ జాతీయ రహదారి ఢిల్లీ నుంచి కోల్కతా వరకు, ఢిల్లీ నుంచి వారణాసి మీదుగా కోల్కతా వరకు. మూడవ నంబర్ జాతీయ రహదారి న్యూఢిల్లీ నుంచి ముంబై వరకు. నాలుగవ నంబర్ జాతీయ రహదారి ముంబై నుంచి బెంగళూరు మీదుగా చెన్నై వరకు. ఐదవ నంబర్ జాతీయ రహదారి చెన్నై నుంచి కోల్కతా వరకు, విజయవాడ మీదుగా. ఆరవ నంబర్ జాతీయ రహదారి కోల్కతా నుంచి ముంబై వరకు, కోల్కతా నుంచి ముంబై వరకు ఆరవ నంబర్ జాతీయ రహదారి. ఏడవ నంబర్ జాతీయ రహదారి వారణాసి నుంచి కన్యాకుమారి వరకు. వారణాసినే
కాశీ అని కూడా అంటారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు మధ్యలో జబల్పూర్, సికింద్రాబాద్, బెంగళూరు మీదుగా కన్యాకుమారి వరకు. ఎనిమిదవ నంబర్ జాతీయ రహదారి ఢిల్లీ నుంచి ముంబై వరకు. తొమ్మిదవ నంబర్ జాతీయ రహదారి ముంబై నుంచి విజయవాడ వరకు. భారతదేశంలో పొడవైన జాతీయ రహదారి ఏడవ నంబర్ జాతీయ రహదారి. దీని పొడవు 2325 కిలోమీటర్లు. ఇది వారణాసి నుంచి కన్యాకుమారి వరకు ఉంది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలలో రోడ్ల సాంద్రత ఎక్కువ. కేరళ రాష్ట్రాన్ని మనం చూస్తున్నాము. తమిళనాడు, మహారాష్ట్ర. జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్లలో రోడ్లు చాలా తక్కువ. జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ఈ మూడు రాష్ట్రాలలో రోడ్లు తక్కువగా ఉండడానికి కారణాన్ని ఊహించగలరా? ఈ ప్రదేశంలో పర్వతాలు ఎక్కువగా ఉన్నాయి. పర్వత సానువులలో రోడ్లను నిర్మించడం కష్టం కదూ. తర్వాత మనం రాష్ట్ర రహదారుల గురించి తెలుసుకుందాం. రాష్ట్ర రహదారులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. 6.2% పొడవైన మార్గాలు మన రాష్ట్రంలో రాష్ట్ర రహదారులు కలవు. రాష్ట్ర రాజధాని జాతీయ రహదారులను నగరాలను కలుపుతాయి ఈ రాష్ట్ర రహదారులు. తర్వాత జిల్లా రహదారులు. జిల్లా రహదారులను జిల్లా పరిషత్ నిర్వహిస్తుంది. జిల్లాలోని నగరాలను ఇతర పట్టణాలను కలుపుతాయి ఈ జిల్లా రహదారులు. తర్వాత గ్రామ పంచాయతీ రహదారులు. మండల పంచాయతీలు నిర్వహిస్తాయి ఈ గ్రామ పంచాయతీ రహదారులను. జిల్లా రహదారులను రాష్ట్ర రహదారులను ఇవి కలుపుతాయి. సరిహద్దు రోడ్ల గురించి తెలుసుకుందాము. సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థ 1960వ సంవత్సరంలో స్థాపించారు. సరిహద్దు రహదారులను మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మన దేశం నుంచి ఇంకొక దేశానికి రహదారులు నిర్మించేటటువంటి ప్రదేశం. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా మన దేశం నుంచి పాకిస్తాన్కు గల సరిహద్దులో గల రోడ్డును చూస్తున్నాం.
ఇవి సరిహద్దు రహదారులు అంటారు వీటిని నిర్వహించడానికి సరిహద్దు రహదారుల సంస్థ ఉంది ఇవి భారత సరిహద్దులో నిర్మించబడతాయి మన దేశంలో రోడ్లు ఎక్కువ లేదా రహదారి మార్గాల సాంద్రత ఎక్కువగా గల రాష్ట్రం మహారాష్ట్ర महाराष्ट्र मन चूस्ना प्रपंच रोड भारत हिमाचल प्रदेश मनाली नीं जम्मू काश्मीर लेह वरकू कल प्रपंच रोड చూడండి 2000 మీటర్ల ఎత్తు నుంచి ప్రారంభమై మనాలి నుంచి లెహ్ వరకు అంటే దాదాపు 3000 మీటర్ల కంటే ఎత్తైన ప్రదేశంలో గల లెహ్ వరకు సాగుతుంది ఈ ప్రయాణం ఆ ప్రయాణ మార్గాన్ని మనం చూస్తున్నాం మనాలి నుంచి లెహ్ వరకు గల రోడ్డును చూస్తున్నాం ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో గల రోడ్డు సముద్ర మట్టానికి దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల ఎత్తైనటువంటి ప్రదేశంలో గల రోడ్డు ఇది శీతాకాలంలో ఈ మనాలి లెహ్ రోడ్డు మంచు చేత కప్పబడి ఉంటుంది ప్రయాణం చాలా దుర్భరంగా కష్టంగా ఉంటుంది రైల్వేలతో పోలిస్తే రోడ్డు రవాణా మెరుగైనది ఎందుకంటే వీటిని నిర్వహణ సులభం పెట్టుబడి తక్కువ స్వల్ప దూరాలకు అనుకూలం మారుమూల ప్రాంతం రవాణాకు అనుకూలం కొండ ప్రాంతాలందు అధిక ప్రాధాన్యత ఉంటుంది త్వరగా చెడిపోయే పదార్థాల రవాణాకు అనుకూలం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పవచ్చు ఉపాధి అవకాశాలు ఎక్కువ రవాణాలో వేగం ఈ అంశాలను దృష్టిలో ఉంచుకున్నట్లయితే రైల్వేలతో పోలిస్తే రోడ్డు రవాణా చాలా మెరుగైనది అని చెప్పవచ్చు వ్యాపార ఉత్పత్తులు తరలించడానికి రోడ్డు రవాణా చాలా మెరుగైనది పట్టణాలను గ్రామాలను కలిపేటటువంటి రవాణా కూడా రోడ్డు రవాణానే ఈ రోడ్డు రవాణా ఎంతవరకు మెరుగైనది అనేది మనం ఇప్పుడు విశ్లేషించుకుంటున్నాం రోడ్డు రవాణాలు మనం వీటిని ఉపయోగిస్తాం రోడ్డు రవాణా రైల్వేల కంటే మెరుగైనది అని చెప్పడానికి మొదటి కారణం నిర్వహణ సులభం రోడ్డు రవాణా నిర్వహణ రైలు మార్గాల నిర్వహణ కన్నా సులభం ఎందుకంటే రోడ్లను మనం చాలా ఈజీగా సులభంగా నిర్మించుకోవచ్చు నిర్వహించుకోవచ్చు అదే రైల్వేలో అయితే వాటికి పెట్టుబడి చాలా ఎక్కువ కావాలి నిర్వహణ కూడా ఒక క్రమపద్ధతిలో జరుగుతూ ఉండాలి రోడ్డు రవాణా వీటి నిర్వహణ కొంతవరకు సులభంగా ఉంటుంది రెండు పెట్టుబడి తక్కువ రోడ్ల నిర్మాణ ఖర్చు తక్కువ రైల్వేలతో పోల్చినప్పుడు రోడ్ల నిర్మాణ ఖర్చు తక్కువగా ఉంటుంది
రోడ్లు నిర్మించడం తక్కువ పెట్టుబడితో కూడినటువంటి పని. స్వల్ప దూరాలకు అనుకూలం. రోడ్డు రవాణా స్వల్ప దూర ప్రయాణాలకు అనుకూలం. ఉదాహరణకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి రోడ్డు రవాణా చాలా సులభంగా ఉంటుంది. ఇలాంటి గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళేటటువంటి రోడ్లనందు రైలు ప్రయాణం కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి స్వల్ప దూరాలకు రోడ్డు రవాణా మెరుగైనది. మారుమూల ప్రాంత రవాణాకు అనుకూలం. మారుమూల ప్రాంతాల నుండి రవాణా చేయుటకు రోడ్డు రవాణా అనుకూలమైనది. మారుమూల ప్రాంతాలకు రోడ్డు రవాణా ద్వారా మాత్రమే మనం చేరుకోగలం. తర్వాత ఖరీదైనటువంటి వాయు రవాణా ద్వారా కూడా చేరుకోవచ్చు, కానీ ఇది అందరికీ అందుబాటులో లేదు. రోడ్డు రవాణా మారుమూల ప్రాంతాలకు కూడా మనం చేరుకునే అవకాశం కల్పిస్తుంది. కొండ ప్రాంతాలనందు అధిక ప్రాధాన్యత. ఎత్తైన పర్వత ప్రాంతాలలో రోడ్డు ద్వారా మాత్రమే రవాణా చేయగలం. ఇలాంటి ప్రదేశాలలో రోడ్లే మెరుగైనటువంటి రవాణా వ్యవస్థ. చూడండి, ఇలాంటి ప్రదేశాలలో కూడా రోడ్డు రవాణానే అనుకూలంగా ఉంటుంది. ఎత్తైన ప్రదేశాలలో రోడ్డు రవాణా మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఎత్తైన ప్రదేశంలో రోడ్డు రవాణా మాత్రమే అనుకూలంగా ఉంటుందనడానికి ఉదాహరణ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి, అదేవిధంగా ఏనుగు మల్లమ్మ కొండలు, మదనపల్లి దగ్గర గల హార్స్లీ హిల్స్, ఇలాంటి హిల్స్ మీద ప్రయాణం చేయడానికి అనుకూలమైనటువంటి రవాణా రోడ్డు రవాణా మాత్రమే. ఇది తిరుమల ప్రయాణం. త్వరగా చెడిపోయే పదార్థాల రవాణాకు అనుకూలం. త్వరగా చెడిపోయే సరుకులను వెంటనే మార్కెట్లకు తరలించడానికి రోడ్డు మార్గాలు ఎంతో ఉపయోగపడతాయి. త్వరగా చెడిపోయే వస్తువులు అంటే ఆకుకూరలు, పండ్లు, పాలు ఇలాంటివి. ఇలాంటివి వీలైనంత త్వరగా మార్కెట్లకు చేర్చవలసి ఉంటుంది. ఇలాంటి వాటి రవాణాకు రోడ్డు రవాణానే అనుకూలం. గుడ్లు కూడా, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇలాంటి వాటికి రోడ్డు రవాణానే అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం. రైలు మార్గాల మాదిరి కాక రోడ్లను ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పోటాపోటీగా నిర్వహించవచ్చు. రోడ్లనందు గల వాహనాలు ప్రభుత్వ వాహనాలు, ప్రైవేటు వాహనాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ రైల్వేలందు మాత్రం మొత్తం వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువ. రోడ్డు రవాణా
నిర్మాణం నందు నిర్వహణ యందు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎక్కువ మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది రోడ్డు నిర్మాణాలందు కాని రోడ్డు నిర్మాణాలు పూర్తయిన తర్వాత డ్రైవర్లు గాను కండక్టర్లు గాను ఆటో డ్రైవర్లు గాను కూలీలు గాను అనేక రకాలుగా ఎక్కువ మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది ఉపాధి కల్పన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రవాణాలో వేగం సరుకుల రవాణాకు చాలా వేగంగాను అనుకూలంగాను ఉంటుంది సరుకులను ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్ళడానికి ఒక గ్రామం నుంచి గంటకు అరగంటకు ఒక ఆటో గాని బస్సు గాని మనకు ఉంటుంది అదే రైల్వేలు గాని వాయు రవాణా గాని తీసుకున్నట్లయితే అంత ఎక్కువగా అవకాశాలు ఉండవు రోడ్డు రవాణా వ్యవసాయ ఉత్పత్తులను తరలించడానికి రోడ్డు రవాణా అనుకూలంగా ఉంటుంది ఇంటి నుండి పొలాలకు పొలాల నుండి ఇంటికి వ్యవసాయ ఉత్పత్తులు తరలించడానికి అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ ఉత్పత్తులను తరలించడానికి చూస్తున్నాం పట్టణాలను గ్రామాలను కలుపవచ్చు వీటి ద్వారా లెక్కలేనన్ని పట్టణాలను గ్రామాలను ఫ్యాక్టరీలను కలుపవచ్చు పట్టణాల నుంచి గ్రామాలకు రోడ్లు గ్రామాల వరకు ఈ రోడ్ల నిర్మాణం ఉంటుంది తర్వాత వాయు మార్గాలు వాయు మార్గాలు ఖరీదైనటువంటి రవాణా అతివేగంగా జరిగే ఆధునిక రవాణా సదుపాయం ఈ వాయు మార్గాలు తేలికైన విలువైన త్వరగా చెడిపోయే వస్తువుల రవాణాకు సులువుగా ఉంటుంది రోడ్డు రైలు మార్గాలు చేరుకోలేని ప్రాంతాలను చేరుకోవచ్చు భారతదేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలను మనం ఇప్పుడు చూద్దాం భారతదేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రధానంగా ఆరు అవి ఒకటి ముంబాయి రెండు కలకత్తా మూడు ఢిల్లీ నాలుగు చెన్నై ఐదు తిరువనంతపురం ఆరు హైదరాబాదు అంతర్జాతీయ విమాన